ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అరే ఇంద్ర పొద్దున చేసి పనిదేనా? ఇంద్ర భయంత లేటుకుంటారు. ఆడికేంద్ర పొద్దుగాల స్టార్ కాడ సరిపోయింది. ఇట్లా అయితే అవదరాబాయ్, అక్కడ సండే స్కూల్ టీచరు పిల్లలకు కంటతోక్యాలు నేర్పించేసినది. మీకంటే వాళ్ళే స్పీడ్గా ఉన్నారా బయ్? ఏందో మీ ముచ్చట్లు. నువ్వు కానీ పొద్దునుంచి చేస్తున్నావు ఇక్కడ, నువ్వు వచ్చేదో కౌరులు చెప్తున్నావు. నువ్వు చేయి ముందు. ఇంద్ర పంజుడు నా మీద గుర్తున్నావేంది? ఒరే అంతే ఇంకా ఏంట్రీడు? ఒరే మాయా ఇంద్ర ఎరా మామా, మరీ కోపడిపోతున్నావు. అట్లా చేస్తే కోపరా? చాలా బాగుందిరా, ఆయన ఎన్ని క్రిస్మస్లు చేయలేదురా మనమా. ఒరే రేపు మాత్రం మన క్రిస్మస్ ఓ రేంజ్ లో ఉండాలిరా. మన చర్చ్ మీద లైటింగ్ అదిరిపోవాలిరా మామా. లైటింగ్ ఒకటేనా? తింగరోళ్ళు మాడతావేంటి? డాన్స్లు స్కిట్లు సంవత్సరం పండగ రదీసేలు అంతే, మనమే నేర్పించాం స్టెప్పులన్నీ. మామూలుగా ఉండదు మరి. ఇల్లహ నువ్వు నీ డాన్స్ గురించి మాట్లాడతావు, బట్టలు లేకుండా డాన్సులు చేస్తావు. నువ్వు వచ్చి నేను చూడాలన్నా డ్రెస్ ఉండాలి. నా డ్రెస్ చూడు, లాస్ట్ టైం ఎంత ధూమ్ధమ్ గేసిన 5,000, మాక్సిమం ఈ సంవత్సరం 10,000, 10,000 పైన అనుకో. డ్రెస్సే పండగలు అడావిడి మరి. ఈ సంవత్సరం నా క్రేజ్ ఎలా ఉంటదంటే నువ్వే ఎదగలేదు. సాయంత్రం కన్ఫర్మ్ కదా, మండే స్కూల్ టీచర్ చూస్తున్నారా? పోయిన సంవత్సరం 4 లేపాడు. పంజుడు గొప్పడు రా బాయ్. అరే ఎలాండి, ఏంటి ఇక్కడ మీటింగ్? మీటింగ్ అరే నువ్వు గమ్మనుండ్రా బాయ్. ఇందలుల్లి కొంపు ముంచేదట్టున్నావు. నువ్వు చెప్పమ్మా. క్రిస్మస్ అంటే ఏంటి టీచర్? క్రిస్మస్ అంటేనా? మంచి ప్రశ్న అడిగావు, చెప్తాను. ఒక పాట పాడుతూ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుందామే.
రాగుబోతు విందులు కాదు, ఇంటికి రంగులు కాదు, గంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, రాగుబోతు విందులు కాదు, మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్, దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధదండ. ఉన్నాను.
ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభు పరలోకం వీడి వచ్చింది మనలో ఉన్న పాపాన్ని తుంచటానికే గాని పెంచటానికి కాదు. యేసయ్య జన్మదినపు పండగ పాపిగా ఉండి మనం చేస్తే అది పాపుల గుంపు కూడిన ఉత్సవం అవుతుంది గాని పరిశుద్ధుల గుంపు కూడిన సంఘం అవదు. తప్పిపోయిన కుమారునిలా మన తప్పులు తెలుసుకుని దిద్దుకున్నట్టుకై యేసయ్యను చేరితే అది పండగ అవుతుంది. మారకుండా ఎన్ని సంవత్సరాలు చేసినా అది శుద్ధ దండగే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.